పార్టీ అన్ని రకాలుగా ముందు వెనక రేస్ గుర్రాల్లా పని చేశారు సో ఈ రేస్ గుర్రం ఎల్లుండి అంటే 11th రోజు థియేటర్లో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రాబోతుంది ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సో డెఫినెట్లీ ఈ సమ్మర్ మిమ్మల్ని అలరిస్తుంది ఈ సినిమా సో ఇంత మంచి అవకాశాన్ని ఈ సినిమా చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రొడ్యూసర్స్ హీరో గారికి సో నాతో పని చేసిన టెక్నీషియన్స్ ఎస్పెషల్లీ మ్యూజిక్ బిఫోర్ రిలీజ్ ఈ సినిమా మ్యూజిక్ ఇంత బ్లాక్ బస్టర్ అవడం అనేది నా సినిమాలో ఫస్ట్ సినిమా ఇది సో నిజంగా అందరికీ థాంక్స్ లక్ష్మీధర్ సింహ మూవీస్ బుజ్జి డాక్టర్ వెంకటేశ్వర గారు అలాగే आंध्र ఏఆర్ రహమాన్ मन తమన్ అలాగే మరి ఇక మా హీరో అల్లు అర్జున్ బన్నీ ఇక తన గురించి అంటే కరెక్ట్ టైటిల్ తనకి దొరికింది ఈ సినిమా అలాగే డైరెక్టర్ గాని కథ గాని ఇక మ్యూజిక్ ఇక రామ్ లక్ష్మణ్లు ఇక తన ఎంత ఎనర్జెటిక్ హీరో మీ అందరికీ తెలుసు రేస్ గుర్రం ఎల్లుండి రిలీజ్ ఇప్పుడే సరదాగా రెండు పాటలు చూసాం ఎలా ఉంది ఏంటని స్క్రీన్ కదా ఇక తను డ్యాన్స్ లో అద్భుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేపు 11th ఒక అద్భుతమైన సినిమా మీరందరూ చూడబోతున్నారు ఒక సురేందర్ రెడ్డి ఇక ఎన్నో సినిమాలు మంచి హిట్ ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సినిమా అలాగే అల్లు అర్జున్ కి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే కొడుకు పుట్టాడు అరవింద్ గారికి అల్లు అర్జున్ మరి మీకు అర్థమైపోయి ఉంటది ఇప్పుడు అర్జున్ కి కొడుకు పుట్టాడు మరి డెఫినెట్ గా దానికి ఇది పెద్ద హిట్ అవుతుంది ఒక బుల్లి రేస్ గుర్రం తనకి పుట్టాడు సో సెంటిమెంట్ గా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాంక్ ఎవరీవన్ అందరికి ఫస్ట్ ఐ రేస్ గుర్రం ఆడియో ని ఇంత పెద్ద హిట్ చేసింది చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ సేమ్ టైం ద హోల్ క్రూ ఇస్ కిక్డ్ అప్ విత్ ది రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఆడియో కే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చేసింది సో వి ఆర్ సో హ్యాపీ ఫ్రమ్ లాస్ట్ 16th నుంచి the audio release March 16th నుంచి టుడే టిల్ నౌ ఏదో చాలా రోజు ఒక ఎనర్జీ డ్రింక్ తాగుతుందంటే ఒక ఎనర్జీ రోజు ఒక్కొక్క పాటకి రివ్యూస్ సరే సినిమా పైన సరే మన సెన్సార్ అయిన తర్వాత సరే సో ఎవ్రీడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ బస్ కమింగ్ అప్ చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ సేమ్ టైమ్ టుడే వి సా టూ సాంగ్స్ విజువల్స్ సినిమా చూపిస్తున్నాము అండ్ డౌన్ 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 అండ్ ఇన్ హట్ సినిమాక్స్ థియేటర్లో ఈరోజు చూసి అండ్ వీ వాంట్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సో ఇట్స్ పాయింట్ రేసుగురం 11th రిలీజ్ అవుతుంది సో హోప్ everyone will have a very good feast with the songs visuals fights emotions and comedy everything Surendra Reddy has given the right spices for this film and same time Manoj kuda fantastic cinematography as well as Ram Lakshman master best stunts and masters dance masters everyone has done their justice really really well and I thank Bujji garu and Venkatesh Rao garu for making this project in a very big way so that's it so andra race gurum we are just waiting for the 11th hope this film will become a very big hit and I pray for the success thank you బన్నీ గారితో కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం తెలుసు ఆ గుర్రం ఎలా ఉంటుందో ఆ గుర్రాన్ని ఇప్పుడు రేస్లో పెట్టారు గ్యారంటీగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది చాలా ఫాస్ట్గా చాలా ఉత్సాహంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మంచిగా సాంగ్స్ కానివ్వండి ఇప్పుడు మీరు కూడా చూశారు సాంగ్స్ చూశారు కాబట్టి సినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం నరనరాల్లో ఉంది మన అందరికీ గ్యారంటీగా 11th ముందే చెప్తున్నాం కాంగ్రెస్ బన్నీ గారు సినిమా సూపర్ డూపర్ హిట్ నల్లమల బుజ్జి అండ్ డాక్టర్ వెంకటేశ్వర గారు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిలిం ఒక షూటింగ్ స్టార్టింగ్ కంటే ముందు బక్కంతం వంశీ ఈ సినిమా ఎలా ఉండబోతుందని నాకు ఒక స్టోరీ చెప్పాడు సో అప్పుడు విన్నప్పుడే కన్ఫామ్గా ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మాను సో అది అల్టిమేట్గా డే ఆఫ్టర్ టుమారో 11th రోజు మీ ఆడియన్స్ ముందుకు వచ్చి అది ప్రూవ్ చేయబోతుంది సో ఇది డైరెక్టర్గా సురేందర్ రెడ్డి కిక్ సినిమా తను ఎలా అయితే ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ చేశాడో అలాగే ఈ సినిమాలో కూడా కథతో పాటు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ హీరో క్యారెక్టర్ ద్వారా లవ్ స్టోరీలో ఉన్నది కానీ బ్రదర్స్తోని జరిగే సీన్స్ కానీ బ్రహ్మానందం గారి ఆలీ సీన్స్ ఇలా అన్నీ ఫుల్ ప్లేట్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కథగా తయారు చేశారు ఇట్స్ నో డౌట్ సురేందర్కి మళ్ళీ ఒక మంచి సక్సెస్ రాబోతుంది అలాగే బుజ్జికి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ఆల్ టెక్నీషియన్స్
సురేందర్ అందరు టెక్నీషియన్స్తో ఫైటర్స్ కానీ ఫైట్ మాస్టర్స్ అండ్ తమన్తో అలాగే అదర్ ఆర్టిస్టులతో డెఫినెట్గా తనకు కావాల్సినట్లు వర్క్ చేయించుకొని ఉంటాడు. సో అన్నిటికంటే ఇంకా లాస్ట్ బన్నీ. సో బన్నీలో నేను అబ్జర్వ్ చేస్తుంది అంటే బన్నీకి నాకున్న రిలేషన్ ఆల్మోస్ట్ ఆర్యా సినిమా దగ్గర మేమిద్దరం అటాచ్ అయ్యామంటే ప్రతి సినిమా గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆర్యా సినిమాలో చూసినప్పుడు బన్నీ, పరుగు సినిమాలో చూసినప్పుడు బన్నీ, మొన్న మధ్య జూలై సినిమాలో అంటే తనకు ఎవ్రీ ఇయర్ ఒక పర్ఫార్మర్గా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇందాక మనము సాంగ్ చూసాం, ఆ సాంగ్స్లో ఇప్పుడు అంద బన్నీ ఈజ్ అ సూపర్ డ్యాన్సర్, అద్భుతమైన డ్యాన్సులు చేస్తాడు, 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా ఏదో కొత్తగా చేయాలనే తపనతోని ఒక ఇందాకే ఒక స్టైలిష్ సాంగ్ చూసాం. ఎంత అంటే కొరియోగ్రఫీ కానీ ఆ మూమెంట్స్ కానీ ఒక కొత్తదనం ప్రేక్షకులకు చూపించాలి అని ఒకప్పుడు అది చిరంజీవి గారు ట్రై చేసేవారు. ప్రతి సినిమాలో వారు ఏదో ఒక డ్యాన్స్లో కొత్తదనం తీసుకొచ్చేవారు. అలా ఇప్పుడు ఈ జనరేషన్లో బన్నీ అలా ఏదో కొత్తదనం చెయ్యాలి ప్రతి సినిమాలను ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ బన్నీ, కీప్ ఇట్ అప్. ఈ సినిమాలో 100% యాగంతో వెళ్తున్నాయి గుర్రం అమ్మట. ఆల్ టెక్నీషియన్స్ మేము రన్ చేయడానికి చాలా కష్టపడ్డాము, ఎందుకంటే హీరో హలో అర్జున్ ప్రతి దానిలో కొత్తదనం కావాలి, ఫైట్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి దానిలో కొత్తదనం కావాలని ఆ తపన చూస్తుంటే ఒక టెక్నీషియన్స్గా మేము ఆయన తోటి చేర్చేయడం కోసం చాలా కష్టపడ్డాం. చెప్పి ఈ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ కానీ మన తమ్మన్న కానీ కెమెరామెన్ కానీ అందరూ కూడా వర్క్ చేసి ఈ రేసు గుర్రాన్ని అందుకోవడానికి కోసం మా ఛాయాశక్తులు పోరాడాము. ఈ సినిమాలో ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా వచ్చిందని ఇప్పుడే డైరెక్టర్ గారు చూసుకొని చేయించారు. థ్యాంక్ చెప్తూ మాకు అవకాశం ఇస్తుంది అందరికీ థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ. మ్యూజిక్ చాలా హిట్ అయింది మా రేసు గుర్రం పిక్చర్లో. మ్యూజిక్ ఎలా హిట్ అయిందో సాంగ్స్ కూడా అంత బాగా మా మనోజ్ సురేందర్ రెడ్డి గారు డ్యాన్స్ మాస్టర్స్ అందరూ చాలా బాగా తీసుకొచ్చారు. ప్రతి డ్యాన్స్ ప్రతి పిక్చర్లో బన్నీ ఏదో ఒకటి కొత్తదనం తీసుకురావాలని చాలా కష్టపడుతూ ఈ పిక్చర్లు చేశాడు. చాలా బాగా కష్టపడి అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సమ్మర్కి ప్రతి ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి అందరికీ ఈ పిక్చరు చాలా హాట్ కేక్లా ఉంటుంది. ఈ పిక్చరు తప్పకుండా లవ్, ఎఫెక్షన్, యాక్షన్తో కూడుకున్న పిక్చర్. ఇంత మంచి పిక్చర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి గారికి, అల్లు అర్జున్కి, మా బుజ్జి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆ సాంగ్ నాకు వినిపించగానే నాకు నచ్చలేదు సాంగ్ నేను చేయను అని చెప్పాను. బన్నీ గారు ఏదైనా కొట్టించుకుంటాను ఏదైనా చేస్తానని చెప్పి, లేదు నన్ను నమ్మండి మాస్టర్ చాలా బాగుంటుంది సాంగ్. సారీ సార్ ఏమనుకోద్దు, నన్ను నమ్మండి చాలా బాగుంటుంది సాంగ్ మీరు చేయండి, నన్ను నమ్మి చేయండి అని చెప్పాను. సరే వినంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది. సో దానికి నేను ఎంత అడిగానో అంత ప్రొడ్యూసర్స్ ఇది వద్దు ఇది వద్దు అనుకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను అడిగినన్ని ఇచ్చి దానికి టోటల్గా ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొక సాంగ్ కూడా చేశారు, ఆ సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు. బాంబే మాస్టర్ చేశారు తను, చాలా స్టైలిష్గా ఉంటుంది ఆ సాంగ్. టోటల్గా సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి, సినిమా కూడా చాలా బాగుంటుందని నేను ఆల్రెడీ కొంచెం చూశాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఈ రేస్ గురం ఈ నెక్స్ట్ ఎల్లుండి రిలీజ్ అయ్యి మీకు డెఫినెట్గా మీకు అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీ మా సినిమా చూసి మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సింపుల్ అండి, అందరూ ఎక్కువ బోల్డ్ విషయాలు చెప్పారు. నేను సింపుల్గా ఒక విషయం చెప్తున్నాను, ఈ సినిమా ఎల్లుండ 11th రిలీజ్ అవుతుంది అండ్ రేసు గురం ఇస్ గోన్ రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. డెఫినెట్లీ మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమేమి చేయొచ్చు అవన్నీ చేసాం. ఐ హోప్ మీకు ఈ సినిమా నచ్చి యూ గెట్ ఇంప్రెస్డ్ అండ్ వన్ వర్డ్లో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్స్, మై ఆర్టిస్ట్, ఎవ్రీబడి. మనస్ఫూర్తిగా వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్ అండ్ ఐమ్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే నేను లేను అండ్ రేస్ గురం నేను నిజంగా ఈ టైంలో మాట్లాడటానికి ఎక్కువ ఏం లేదు. ఎల్లుండ నేను మాట్లాడేది ఎందుకంటే ఎల్లుండ సినిమా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో హోప్ టు సీ యూ యాజ్ అ రేసు గురం ఆన్ ది 11th. థ్యాంక్ యూ వెరీ మచ్.